రోజు నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. నీ బిడ్డ పురుట్లోనే చనిపోయి ఒక కథలా ఓ చంద మామా. ఏంటండి ఇది, ఏం చేస్తున్నారు మీరంతా ఆఫీస్లో ఉండి? ఇంత లాసా? 3 మంత్స్ నుంచి బిజినెస్ గ్రోత్ ఇంతలా తగ్గిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరంతా? తెలుస్తుందా మీకు? కనీసం దీని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరు చూసుకుంటున్నారు ఇవన్నీ? అదే సార్. ఏంటా నసుగుతావు? బిజినెస్కి సంబంధించింది ఏమున్నా సరే ప్రియా చూసుకుంటుంది అని, తనతో కమ్యూనికేట్ చేశాకే ఏ పనైనా చెయ్యాలని ఆల్రెడీ మీతో చెప్పాను కదా. ఏ తన్నేం అడగడం లేదా? ఏ డ్రామాలు ఆడుతున్నారా అందరూ కలిసి? చూడండి, మార్కెట్లో మన కంపెనీకి ఉన్న గుడ్ విల్ని మీ లేజినెస్ వలనో మీ స్వార్థం వలనో బ్యాడ్ చేస్తే నేను ఊరుకునేది లేదు. ఒకవైపు ప్రియా మన కంపెనీ ప్రాఫిట్స్ ఎక్కడ పడిపోతాయోనని డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటే మీరేమో తనకి సపోర్ట్ చేయకుండా ఆఫీస్కి వచ్చి టైం పాస్ చేస్తున్నారా? అందరికీ ఇన్ఫామ్ చేయండి, రేపు మీటింగ్కి ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. ఓకేనా? ఓకే సార్. ఈ మంత్స్లో మార్కెట్లో బిజినెస్ ఇంతలా పడిపోవడం ఏంటి? మళ్ళీ ఎలా అయినా సెటరేట్ చేయాలి. కాకి పిన్ని, ఈ జ్యూస్ తీసుకొని అత్తయ్య గదికి వెళ్ళు. దీన్ని ఆవిడకిచ్చే టైం గ్యాప్లోనే ఒకసారి ఆ గదిని బాగా అబ్జర్వ్ చేయి. ఆ నగల్ని ఎలాగో బీర్వాలోనే పెడతారు కాబట్టి కీస్ ఎక్కడున్నాయో కరెక్ట్గా ఫోకస్ చేసి కనిపెట్టుకుని వచ్చేసే. ఓకేనా ప్రియా? నా ఫేస్ ప్రొఫెషనల్ దొంగ మాదిరినా? టింగ్ టింగ్, ఇంత మాదిరి దొంగ పనులు నా లైఫ్లో చేయలేదు ప్రియా. కాకి పిన్ని, నువ్వెంత కాటన్ సీడ్ లాగా మాట్లాడినా నీ క్యారెక్టరైజేషన్ ఏమీ మంచిదైపోదు. ఎక్స్ట్రా చేయకు. నేను నిన్ను అత్తయ్య గదిలోకి వెళ్లమంది ఆ నగల గురించి రెక్కీ చేసుకుని రావడానికి మాత్రమే కాదు, కీస్ ఎలా అత్తయ్య గది నుంచి కొట్టేయాలి, నగలెలా లేపేయాలి ఇదంతా పక్కగా తెలుసుకుంటేనే కదా కరెక్ట్గా ప్లాన్ చేయగలము. కరెక్టే ప్రియా, కానీ అసలే అన్నికి నా మీద పేకల దాకా కోపంగా ఉంది కదా. ఆ కోపాన్ని కూల్ చేయడానికి ఈ జ్యూస్. బుర్రవాడు కాకి పిన్ని, ముందు నువ్వు పద, టైం వేస్ట్ చేయకు, పద పద పద. అయ్యో హలో, అవును అని అని. ఎవరు? కాకినా? అవునని, నీకోసం జ్యూస్ తెస్తుని. టింగ్ టింగ్. నిన్ను అడిగాను అత్తే అమ్మని, అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి ఫస్ట్. అలాగే అని. టైం వేస్ట్ చేయకు, అత్తయ్య బయటకొచ్చే లోపు నగలు పట్టుకొచ్చే. అయ్యో ఆండవనే, ఇలా నన్ను ఇరికించేసావేంటి? వెళ్ళు. వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు. So,
మంగళ అమ్మగారికి టాబ్లెట్లు ఇవ్వాలి కదా. తెలుసమ్మా, కానీ గుర్తులేదమ్మా, వెళ్ళిచ్చేస్తాను. వద్దులే, నేను పోయిస్తానండి. మై గాడ్, ఇది ఇట్టే వస్తుందేంటి? ఇప్పుడెలా నగలు కొట్టే విషయం దీనికి కంట పడిందంటే ఇంకేమైనా ఉందా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. నేను యాడికైనా పోతా, నీకెందుకు? అలా అని ఏం కాదు కావేరి, ఇంట్లో పూజ కదా, ఏదైనా హెల్ప్ కావాలా చేస్తాను అని. నువ్వు ఈ ఇంటికి ఏం చేయకుండా ఉండడే పెద్ద హెల్ప్. అత్తయ్యకి టాబ్లెట్ ఇవ్వాలి, వస్తా. ఆ కావేరి, కావేరి, ఆగాగాగు. అత్తయ్యకి నేను వెళ్ళి టాబ్లెట్ ఇస్తాను, నువ్వు వెళ్ళి ఆ పూజ పనులు చేసుకో. నీ హెల్ప్ ఇడ ఎవ్వరికి అవసరం లేదు ప్రియా, నువ్వు యాడుండాలనో ఆడు ఉండు. నా పనులకి అడ్డం తగిలినావంటే మంచిగుండదు. ఏంటమ్మా కావేరి, ఏమైంది? ఏం లేదత్తయ్యా, మీరు ఈ టైంలో టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఇద్దామని వచ్చాను. అత్తయ్య జ్యూస్ ఏంటి? తాగకుండా ఈడనే పెట్టేసిండ్రు. అదా, నేను వాష్రూంలో ఉన్నప్పుడు కాకి తెచ్చి అక్కడ పెట్టేసిందమ్మా. థ్యాంక్యూ కాకి పిన్ని, థ్యాంక్యూ. చూసొస్తానని వెళ్ళి నగలు కాజేసుకుని మరీ వచ్చేసావు. టింటింగ్, అసలు నువ్వు మామూలు దొంగవి కాదు కాకి పిన్ని. ఎన్న ప్రియా, ఎన్న ఈ సైకో సెలబ్రేషన్? అంగ కొంచెం మిస్ ఫైర్ దా అయ్యుంటే టోటల్ నా లైఫే బ్లాస్టింగ్ దా అయిపోయేది. జస్ట్ సెకండ్ గ్యాప్ లో సావు నుంచి బయటపడ్డా. టింటింగ్, నగలేమీ ఊరికే రావు కదా కాకి పిన్ని. కానీ ఏదైతేనే ప్రమాదం ఫేస్ చేసినా ప్రయోజనం దక్కింది కదా. పద, దీన్ని ఇప్పుడే వెళ్ళి కావేరి బ్యాగ్ లో పెట్టేద్దాం. పద పద పద. అమ్మా నమస్కారం. నమస్కారం సిద్ధాంతి గారు, మీకోసమే చూస్తున్నాం. పూజకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. మంచిదమ్మా. ఎంతకీ తమరి అబ్బాయి గారు? అడుగో, వస్తున్నాడు. అయ్యా, తమరింకా పూజకి రెడీ అయినట్లేరు. సిద్ధాంత్ గారు, వచ్చేస్తాను 5 మినిట్స్. అలాగే బాబు. సిద్ధాంత్ గారు, ఈలోపు మీరు పూజకి సర్దుకునేవేమైనా ఉంటే కానివ్వండి.
అమ్మవారికి పెట్టవలసిన నగలు తప్ప అంతా రెడీగానే ఉందమ్మా. వెళ్ళి ఆ నగలు పట్టండి అమ్మా, అమ్మవారిని అలంకరిద్దాం. ఇంకో అరగంటలో పూజను ఆరంభిద్దాం, వెళ్ళి త్వరగా రండమ్మా. సరే సిద్ధాంతి గారు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.